అందరికి నమస్కారం. ఇందాక పరిశుభ్రత చెప్పినట్టు 15 సంవత్సరాల వాళ్ళ కళ, 12 సంవత్సరాల కళ చిరంజీవి గారిది. డైరెక్టర్గా, ప్రొడ్యూసర్గా రామ్ చరణ్ గారు, సురేందర్ది 3 ఇయర్స్ కళ. అందరు ఆర్టిస్టులు, టెక్నీషియన్స్ దాదాపు ఒక 2 ఇయర్స్ వాళ్ళ డ్రీమ్ ప్రాజెక్ట్. 2 అక్టోబర్ వరల్డ్ వైడ్గా రిలీజ్ అయ్యి ఒక గ్రేట్ అప్రిషియేషన్, అంటే తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇందాక చెప్పినట్టు ఒక చిరస్థాయిగా నిలబడిపోయే ఈ సైరా నరసింహారెడ్డి వరల్డ్ వైడ్గా ఒక తెలుగోడి సినిమా 85 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది నిన్న. సో ఇదే, ఎప్పుడు హిందీ సినిమాల ఫిగర్స్ మాట్లాడుతుంటారు, ఫస్ట్ డే ఇంత గ్రాస్ అంటే మనకు మనకే షేర్లు చెప్పుకోవడం అలవాటు. బాలీవుడ్ వాళ్ళు అందరూ గ్రాస్ చెప్తారు. అలా మన నిన్న ఈ సినిమాది వరల్డ్ వైడ్ ఈజ్ 85 crores గ్రాస్ అనేది ఇస్ ఏ అమేజింగ్ ఫిగర్. అండ్ చిరంజీవి గారు ఒకరోజు ఇలాగే మేము కలిసినప్పుడు అన్నాడు ఇంటికి వెళ్తే, ఇది ఎంత కలెక్ట్ చేస్తుంది నేను చూడట్లేదు రాజు, ఇది ఒక రెస్పెక్టెడ్ ఫిలిం అని. నిన్న సినిమా చూసి వెళ్ళి నేను అదే చెప్పాను, సార్ ఇది ఎంత కలెక్ట్ చేస్తుంది మనం చూడాల్సింది కాదు, మీరు చేసింది ఒక గ్రేట్ ఫిలిం, ఇజ్ ఏ రెస్పెక్టెడ్ ఫిలిం అని ఇందాక పరచూరు బ్రదర్స్ కూడా చెప్పారు. సార్ ఇజ్ 151 మీ ఫిలిం వన్ ఆఫ్ ద బెస్ట్ ఫిలిం, ఇంకంతకంటే ఎక్కువ ఈ సినిమా పైన మాట్లాడేది లేదు. ఇది రేపు ఇంకెన్ని వండర్స్ కిరక్ చేస్తుంది, వెయిట్ అండ్ సీ. అండ్ సురేందర్ డైరెక్టర్ చాలా క్లోజ్, నా దిల్ సినిమా అప్పుడు మా సెట్కి వస్తూ ఏదో కథ చెప్పాలని ప్రయత్నం చేస్తూ, మా 15 సంవత్సరాల ట్రావెల్, ఎన్నోసార్లు సినిమా అనుకున్నాం కానీ కుదరలేదు. ఈ సినిమా చేస్తున్నాను అన్నయ్య అన్నప్పుడు కొంచెం, అంటే సురేందర్ ఇప్పటివరకు ఎంటర్టైన్మెంటు హీరో క్యారెక్టర్ని కొంచెం ఎంటర్టైన్ చేస్తూ నవ్విస్తూ చిన్న ట్విస్టులు పెట్టి చేశాడు ఇప్పటివరకు తను చేసిన సినిమాలు. ఇలాంటి సినిమా తీసుకున్నాడన్నప్పుడు ఎలా హ్యాండిల్ చేస్తాడు, ఇంత పెద్ద స్టార్ కాస్ట్, అటు అమితాబ్ బచ్చన్ గారు, ఇటు జగపతి బాబు గారు, అటు సుదీప్ గారు, చిరంజీవి గారు, నయనతార గారు, తమన్ గారు, అంటే చూస్తే ఒక దాదాపు ఒక 15 మంది సీనియర్ హీరోస్ ఇస్ ఇండియన్ లాంగ్వేజ్లోకి వెళ్ళున్నారు, ఎలా ఇవన్నీ హ్యాండిల్ చేస్తాడు అనేది ఒక క్వశ్చన్ మార్క్ ఉండేది యాజ్ ప్రొడ్యూసర్గా. నేను మార్నింగ్ షో సినిమా చూస్తున్నప్పుడు సెకండ్ హాఫ్లో 3 టైమ్స్ నాకు ఏడుపు వచ్చింది. నయనతార తమన్న గారు కలుస్తారు ఒక దగ్గర ఆ సీన్లో, అలాగే తమన్న గారు సూసైడ్ అటెంప్ట్ తను డ్యాన్స్ చేస్తూ చనిపోయే సీన్లో, ఎండ్లో చిరంజీవి గారు మదర్ వచ్చి అలా బ్లడ్ పడుతున్నప్పుడు మాట్లాడిన మాటలకి, హాట్సాప్ సూరి నీలో ఈ యాంగిల్ కూడా ఉందనేది ఇప్పుడు నాకు అర్థమైంది, ఎమోషన్ యాంగిల్ ఇస్ ఎ సూపర్. అండ్ రామ్ చరణ్ గారు ప్రొడ్యూసర్, చిరంజీవి గారు చూడని సక్సెస్ఫుల్ కాదు, చిరంజీవి గారు చూడని డబ్బు కాదు. తెలుగు సినిమా ఇండస్ట్రీలో 150 సినిమాల్లో ఎన్నో అద్భుతమైన సినిమాలు. చిరంజీవి గారి డ్రీమ్ని బడ్జెట్కి ఆలోచించకుండా ఒక అచీవ్ చేయడానికి, ఈ సినిమా అచీవ్ చేయాలి, ఈ సినిమాని పాన్ ఇండియాకి తీసుకెళ్ళాలి అని చేసిన ప్రయత్నం, అంటే వికీ ద్వారానో మాకున్న క్లోజ్ అసోసియేషన్లో ఎప్పటికప్పుడు వింటూ ఉండేవాళ్ళం. ఏది అడిగినా నో అనే పదం లేదు. ఈ సినిమాకి కావాల్సిన అన్ని అంత చేస్తూ ఈరోజు ఒక గ్రేట్ ఫిలిం తీసినందుకు ఒక ప్రొడ్యూసర్గా నా సాటి ప్రొడ్యూసర్ని అభినందిస్తున్నాను. సో ఎందుకంటే ఆ ప్రొడ్యూసర్ పెయిన్ అనేది ఎవ్రీ మూమెంట్లో అది మాకు మట్టుకే తెలుస్తుంది. సో ఇంతమంది టాప్ టెక్నీషియన్స్, సీనియర్స్ అందరు ఈ సినిమాకి పనిచేసి ఒక గొప్ప సినిమాని చిరంజీవి గారికి, అలాగే మన సైరా నరసింహారెడ్డి గారి హిస్టరీని మనకు తెలిసేలాగా చేసినందుకు మీ అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఓకే, రామ్ చరణ్ గారు ఇంటికి వెళ్ళాక మీరు దిష్టి తీయించుకోండి. ఎక్కడికి వెళ్ళినా ప్రొడ్యూసర్గా ఎంత మంచి అప్రిసియేషన్ వస్తుందో మనం చూస్తూనే ఉన్నాము. ఎస్, లెట్స్ హియర్ ఫ్రమ్ రామ్ చరణ్ గారు. మీడియా వాళ్ళ మీడియా ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి, థ్యాంక్ యూ ఫర్ కమింగ్. ఎక్కడి నుంచి మొదలు పెట్టాలో తెలియట్లేదు, ఎంత దూరం నుంచి మొదలు పెట్టాలో కూడా తెలియట్లేదు. పరుచిరి గారు 12 సంవత్సరాల వరకు వెళ్ళిపోయి మొదలు పెట్టాలా, 3 సంవత్సరాల ముందు నుంచి మొదలు పెట్టాలా తెలియదు. బట్ మీ ఆలోచనకి నేను సర్వీస్ నుంచి నమస్కరిస్తున్నాను సార్, థ్యాంక్ యూ సో మచ్. మీ ఆలోచన చాలా గట్టిది, మీ మాటలు కూడా చాలా గట్టిగా ఉంటాయి మా మీద అప్పుడప్పుడు, అలాగే థ్యాంక్ యూ. ఇలా ఒక మెంటోర్, ఒక గురువులాగా మా అందరికీ ఎప్పటి నుంచో ఎన్నో సంవత్సరాలుగా ఉన్నారు, మీ ఇద్దరికి థ్యాంక్ యూ సార్. అలాగే సాయి మాధవ్ గారు థ్యాంక్ యూ సో మచ్ సార్,
థ్యాంక్ యూ సో మచ్. ప్రతి ఆర్టిస్ట్ని ఎంత పెద్ద పెద్ద ఆర్టిస్ట్ తీసుకొచ్చినా వాళ్ళందరికీ బ్యూటిఫుల్ డైలాగ్స్ అందించి వాళ్ళ క్యారెక్టర్స్ ఎలివేట్ అయ్యేట్ చేశారు. అండ్ కనల్ కనన్ సార్, హౌ యూ సార్? బాహుబలి సారీ మన మగధీర్ అప్పుడు ఫస్ట్ టైం పనిచేశాను కనల్ కనన్ సార్తో, విఎఫ్ఎక్స్ అయినా. మళ్ళీ ఆయనతో నా ఫస్ట్ ఫిలింలో ఇలాంటి నా సెకండ్ ఫిలిం ఇలాగా చేయడం అనేది, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఎలాంటి మామూలుగా విఎఫ్ఎక్స్ అంటే చాలా భయపడుతూ సినిమాలు తీస్తాం, అది బాహుబలి అవని మన సాహో అని, మేము కూడా చాలా భయంతో మేము సినిమాలు తీస్తూ ఉన్నాం. బట్ ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆన్ టైమ్ ఆల్ ద ప్రిన్స్ అన్ని దేశాలకి ప్రతి స్టేట్కి వెళ్ళేటట్టు మాకు సహకరించిన కనల్ సార్కి థ్యాంక్ యూ సో మచ్ స్పెషల్లీ. అలాగే నా మై మోస్ట్ రెస్పెక్టెడ్ డిఓపి గారు ర్యాండీ గారు, రత్నవేల్ గారు. మా జర్నీ మీకు అందరు తెలిసిందే, నా ఫస్ట్ ప్రొడక్షన్ నాన్నగారు కమ్బ్యాక్ ఫిలిం, అండ్ దెన్ రంగస్థలం. ఆఫ్కోర్స్ రంగస్థలం చూసి నాన్నగారే రత్నవేల్ గారిని అడగడం జరిగింది. ఆయనకి అదే టైంలో టైం ఉండి మా ప్రాజెక్ట్లోకి రావడం అనేది ఇట్ వాజ్ వెరీ ఫార్చునేట్. థ్యాంక్ యూ ర్యాండీ సార్, చాలా చాలా కష్టపడ్డారు మీరు హోల్ టీమ్ ది లాస్ట్ 1 వీక్. ఈ సినిమా తీయడమే కాదు టైంకి అన్ని థియేటర్లకి ప్రింట్స్ వెళ్ళడం వెళ్ళేలాగా చేసినందుకు మీ సహకారానికి నేను చాలా చాలా థ్యాంక్ యూ. అలాగే ది మోస్ట్ ఫేమస్ పర్సన్ నా సెట్లో, ద మోస్ట్ డిఫికల్ట్ జాబ్ ఉన్న పర్సన్ మా రాజీవన్ సార్. నేను ధ్రువ సినిమా ఆయనతో పనిచేశాను, అసలు ఆయన ఉన్నట్టే తెలియదు. చాలామంది టెక్నీషియన్స్ అలా ఉంటారు, నిజంగా ఆయన ఉన్నట్టే తెలియదు. అండ్ ద మోస్ట్ బిగ్గెస్ట్ సెట్స్ అంటే ప్రతిదీ సెట్లే, ఒక బహుశా ఐ డోంట్ నో హౌ మెనీ సెట్స్ సార్, వి పుట్ 40 సెట్స్ వేశారు. ఏ రోజు మాకు కష్టం కలగకుండా మా బడ్జెట్లో మాకు అనుకూలంగా చాలా చాలా హెల్ప్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ డిజైనింగ్ ద హోల్ ఫిల్మ్ సార్, థ్యాంక్ యూ సో మచ్. హనీ అక్క థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీథింగ్. హనీ అక్క బట్టలు డిజైన్ చేయడానికి అఫ్కోర్స్ అండ్ స్టైలిష్గా నాన్నగారిని దగ్గర ఎప్పుడు ఉంది. దానికన్నా ముఖ్యంగా నాకు నా బ్యాక్ బోన్ ఈ సినిమాకి అఫ్కోర్స్ అపార్ట్ ఫ్రమ్ మై టెక్నీషియన్స్, నేను యాక్టివ్ ప్రొడ్యూసర్ కాదు, నేను కూడా నా షూటింగ్ చేసుకుంటున్నాను కాబట్టి నాన్నగారిని చూసుకోవడానికి, నాన్నగారిని హ్యాండిల్ చేయడానికి, లేకపోతే నాన్నగారికి ఏదైనా తెలియచెప్పడానికి, లేకపోతే నాన్నగారు నో అంటే ఆయనతో ఎస్ చెప్పడానికి నాకు ఒక ఇద్దరు బ్యూటిఫుల్ పిల్లర్స్ ఉన్నారు. అది ఎవరో కాదు, సెట్లో ఆవిడ పొద్దున కాస్ట్యూమ్ వేసిన తర్వాత ఆవిడ రిలాక్స్ అవ్వలేదు, లేకపోతే ఇంటికి రాలేదు, అంటే వచ్చే పర్మిషన్ కూడా లేదు. అక్కడే ఉండి డాడీని హోల్ డే చూసుకున్నాము. ఆ బిడ్డ తీసిన ఈ సైరాని ఇవాళ ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.